కోవిడ్-19 అనేది నేడు ప్రపంచాన్ని శాసిస్తున్న ఒక ప్రాణాంతకమైన వైరస్. ఈ వ్యాధి బారిన పడి ఇప్పటికీ చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది అభాగ్యులు నిరాశ్రయులయ్యారు. దీని దాటికి ఇప్పటికీ అగ్రరాజ్యాలు సైతం తలలు పట్టుకుంటున్నాయి. మనలాంటి మధ్యస్థ ఆర్థికాభివృద్ధి కలిగిన దేశాలు ఈ వైరస్ వల్ల భారీ నష్టాన్ని చవిచూశాయి. ఇంత అభివృద్ధి చెందిన శాస్త్ర సాంకేతికత ఉండి కూడా ఈ వైరస్ నిర్మూలించడానికి ప్రపంచానికి ఒక సవాలుగా మారింది. చాలా దేశాలు ఈ మహమ్మారి నుండి బయటపడడానికి విస్తృతమైన పరిశోధనలకు ఆజ్యం పోస్తున్నాయి. ఈ పరిశోధనల ఫలితంగానే కొన్ని ఔషధాలు వెలుగులోకి వస్తూ మంచి ఫలితాలు చూపిస్తున్నప్పటికీ వాటి పనితీరు గురించి ఇంకా పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది. ఈ పరిశోధనల ఫలితంగానే 2 ముఖ్యమైన కెమికల్ కాంపౌండ్స్ కరోనా వ్యాధి తీవ్రతను కొంత మేరకు తగ్గించాయి. కానీ వీటి మీద ఇంకా విస్తృతమైన పరిశోధన జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో మొదటిది ఫావిపిరవిర్, 2వది రెమ్డెసివిర్. ఈ వీడియోలో ఫావిపిరవిర్ కాంపౌండ్ యొక్క ఫార్మకాలజికల్ యాక్టివిటీని లేదా దాని పనితీరును మాత్రమే వివరించడం జరిగింది. ఫావిపిరవిర్ అనేది ఒక యాంటీవైరల్ డ్రగ్. దీన్ని ఇన్ఫ్లుయెంజా ఇన్ఫెక్షన్స్లలో ట్రీట్మెంట్కు వాడేవారు. అంతేకాని ఇది కరోనాకి కనిపెట్టిన కొత్త ఔషధం కాదు. ఈ ఫావిపిరవిర్ అనే డ్రగ్ను సహజంగా ఎప్పుడు వాడేవారంటే ఇన్ఫ్లుయెంజా వైరస్లు ఉన్న డ్రగ్స్కు లొంగకపోతే, అంటే ఆ వైరస్లు రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుంటే. ఇక 2వది ఏదైనా క్రొత్త ఇన్ఫ్లుయెంజా స్ట్రెయిన్లు మన బాడీని అటాక్ చేసినప్పుడు మాత్రమే ఈ ఫావిపిరవిర్ను వాడేవారు. దీన్ని మొదటగా 2016లో జపాన్లోని ఫ్యూజి ఫిల్మ్ కంపెనీ, దీన్నే టొయోమా కెమికల్స్ అనే కంపెనీ అభివృద్ధి చేసి హక్కులను సొంతం చేసుకుంది. తర్వాత దీన్ని చైనా జనరిక్గా మార్చి అవిగాన్ మరియు అభిగాన్ అనే పేర్లతో మార్కెటింగ్ చేసింది. ఇది ఒక పైరజీన్ కార్బమాక్సమైడ్ డెరివేటివ్. దీన్ని T705, ఫావిపిరా మరియు ఫావిలావిర్ అనే పేర్లతో పిలుస్తారు. దీని ఫార్ములా C5H4FN3O2. ఇప్పుడు ఫావిపిరవిర్ యొక్క మెకానిజం ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. అంటే దీని మెకానిజం ఆఫ్ యాక్షన్ రెమ్డెసివిర్కి సిమిలర్గా ఉంటుంది. అంటే ఈ కరోనా వైరస్ మానవ శరీరంలోకి ప్రవేశించాక తమ సంఖ్యను పెంచుకునే క్రమంలో ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనే ఒక ఎంజైమ్ క్రియాశీలకంగా పనిచేస్తుంది. ఈ ఎంజైమ్ సహాయంతో ఆర్ఎన్ఏ రెప్లికేషన్ జరిగి క్రొత్త పిల్ల వైరస్ కణాలు ఫామ్ అవుతాయి. ఇప్పుడు మనమిచ్చే డ్రగ్స్ అనేటువంటి ఫావిపిరవిర్ మరియు రెమ్డెసివిర్ కాంపౌండ్లు ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనే ఎంజైమ్తో బైండ్ అయ్యి దాని యొక్క పనితీరును ఆపివేస్తాయి, అనగా పనిచేయకుండా ఆపివేస్తాయి. దీనివల్ల ఈ వైరస్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది మరియు పేషెంట్ యొక్క ఆరోగ్యం మెరుగవుతుంది. ఫావిపిరవిర్ యొక్క 2 ఇంపార్టెంట్ కాంట్రాఇండికేషన్స్ చూద్దాం. అందులో మొదటిది ప్రెగ్నెంట్ ఉమెన్స్లో ఫీటస్ అబ్నార్మాలిటీస్ జనరేట్ చేస్తుంది. 2వది లివర్ మరియు కిడ్నీ పేషెంట్స్లో
కొంతమేరకు దుష్ప్రభావాలు చూపించవచ్చు. ఫిబ్రవరి 2020లో చైనాలోని ఒక ల్యాబొరేటరీలో కోవిడ్-19లో ఫావిపిరవిర్ యొక్క పనితీరు ఎలా ఉందో తెలుసుకోవడానికి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. ఇందులో భాగంగా 150 పేషెంట్స్ను 2 గ్రూప్స్గా డివైడ్ చేసి అందులో మొదటి గ్రూప్స్కి ఫావిపిరవిర్ కాంపౌండ్ను ఇచ్చి రెండవ గ్రూప్ పేషెంట్స్కి అదర్ ఇన్ఫ్లుయెంజా డ్రగ్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. మొదటి గ్రూప్ పేషెంట్లో లక్షణాలు 4 వారాల్లో తక్కువ అవ్వడం గమనించారు. అదేవిధంగా రెండవ గ్రూప్ పేషెంట్స్లో ఇన్ఫ్లుయెంజా డ్రగ్స్ ఇవ్వడం వల్ల లక్షణాలు 11 వారాల్లో తక్కువ అవ్వడం గమనించారు. అదేవిధంగా ఫావిపిరవిర్ కాంపౌండ్ ఇచ్చిన మొదటి గ్రూప్లో రికవరీ రేటు 91% ఉండడం గమనించారు. తర్వాత ఇవే తరహా క్లినికల్ ట్రయల్స్ మార్చ్ 2020 ఇటలీలో, ఏప్రిల్ 2020 యుఎస్ఏలో, మే 2020 లండన్లో, అదేవిధంగా మే 29, 2020 రష్యాలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. క్లినికల్ ట్రయల్స్ గవర్నమెంట్ రిజిస్ట్రీ ప్రకారం కోవిడ్ FPR01పై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించుకోవడానికి 390 సబ్జెక్ట్స్కి అనుమతినిస్తూ డిసెంబర్ 31, 2020లోపు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంటే ఈ డ్రగ్పై సమగ్ర నివేదిక రావడానికి డిసెంబర్ 31, 2020 వరకు ఆగాల్సిందేమో. మన ఇండియాలో ఫామిపెరివిర్ మరియు రెమ్డెసివిర్ కాంపౌండ్స్ను కరోనా తీవ్ర దశ ఉన్న పేషెంట్స్లో డాక్టర్స్ పర్యవేక్షణలో పరిమిత మోతాదులో వాడడానికి అనుమతినిస్తూ డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. ఏదేమైనప్పటికీ కరోనా వైరస్ను ఎదుర్కోవడానికి ఖచ్చితత్వంతో కూడిన మెడిసిన్స్ అందుబాటులో రావడానికి, అదేవిధంగా ఉన్న మెడిసిన్స్ యొక్క పనితీరును విశ్లేషించడానికి కొంత సమయం పట్టవచ్చు.